ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చేపట్టిన చీరాల పేరాల ఉద్యమం నేటితో 101వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా చీరాలలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో చీరాల పేరాల పట్టణానికి ఎంతో గుర్తింపు తెచ్చినటువంటి రోజని అన్నారు. మహాత్మా గాంధీకి స్ఫూర్తినిచ్చినటువంటి చీరాల పేరాల ఉద్యమం మొదలైన రోజని తెలిపారు. విద్య వైద్య వ్యాపార చేనేత రంగాల్లో చీరాల ప్రాంతాన్ని ఉన్నతంగా నిలిపేందుకు గోపాలకృష్ణయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చీరాల శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి సహకారంతో చీరాల మరింత అభివృద్ధి సాధించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి సూర్య ఆదినారాయణ రెడ్డి నరేంద్ర పాల్గొన్నారు. చీరాల పేరాల స్వతంత్ర ఉద్యమం ప్రారంభించిన 101 సంవత్సరం పూర్తి చేసుకుంది. ఇదే రోజు అర్ధరాత్రి చీరాల నుండి పేరాల నుండి స్వతంత్ర ఉద్యమంలో పన్నుల నిరాకరణ చీరాల మున్సిపాలిటీ చేస్తానని బ్రిటిష్ వారిని మేము పన్నులు కట్టం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తామని పేరాల వారు అటు ఆంధ్ర రామ్నగర్ వైపు ఇటు చీరాల వారు గుడిసెలు వేసుకొని రామ్నగర్ వైపు వెళ్ళిపోయి బ్రిటిష్ వారికి ఎటువంటి పన్ను కట్టం మున్సిపాలిటీని మూసేయాలనే ఒక మహా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తినిచ్చినటువంటి ఒక ఉద్యమం ఈరోజు ప్రారంభమవడం ఈ రోజున మహానుభావుడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ గారిని పూలమాలతో సత్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. చీరాలకు మరియు పేరాలకి భారతదేశంలో ఒక పేజీని ఉంచడానికి ప్రారంభమైన ఈరోజు మనకి ఎంతో గర్వకారణం. అదేవిధంగా చీరాల పేరాలను కూడా మన భారతదేశంలో ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా విద్య వైద్యం వ్యాపారం చేనేత రంగాల్లో మన చీరాల ప్రాంతం ముందుకెళ్లాలని దీనికి చీరాలలో ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారు కర్ణం బలరామకృష్ణమూర్తి గారు మరియు ఇతర నాయకులందరూ కూడా కలిసి చీరాలకి మంచి అభివృద్ధి సాధిస్తూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్లే విధంగా స్ఫూర్తిని దుగ్గిరాల గోపాలకృష్ణ గారు మాకు అందించాలని మనసారా కోరుకుంటూ తెలియజేస్తున్నాం.